రీసెర్చ్ డేటా సర్వే రిపోర్టులు సై అంటే సై. ఇది జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా తేల్చుకునేందుకే జనసేనని డిసైడ్ అయ్యారా? బీజేపీ టీడీపీ దోస్తానకు గుడ్ బై చెప్పినట్టేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇన్నాళ్ళు పొత్తుల రాజకీయాలు, ఇప్పుడేమో ఒంటరి పోరు. ఏపీ రాజకీయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గా ట్యూన్ చేస్తున్నారు. ఏపీకి తానే ఓ టార్చ్ బేరర్ కావాలని చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటు పట్టిన జనసేనాని మొన్నటి వరకు టీడీపీ బీజేపీతో సఖ్యతగా మెలిగారు. ప్రతి సందర్భంలోనూ మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు అండగా నిలిచారు. ప్రభుత్వంపై పోరులో ప్రతిపక్షాలు అందరం కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చారు. ఏ పార్టీతో కలిసి పోటీ చేసేది ఎన్నికల ముందే తెలుస్తుందంటూ మీడియాతో అనేక సందర్భాల్లో చెప్పటం మనం చూశాం. కానీ మచిలీపట్నం వేదికగా జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాల్లో ఓ క్లారిటీ తీసుకొచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలన్నీ పొత్తుల కంటే ఎవరి దారి వారికి బెటర్ అనుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు వైసీపీ తర్వాత జనసేన జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పక్షం సైతం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడా ఏది మాట్లాడినా వైసీపీకి చెందిన మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. పవన్ ఒక మాట అనగానే వైసీపీ నేతలు డబుల్ పంచులతో రియాక్షన్స్ ఇస్తున్నారు. నిన్నటి వరకు ఓట్లు చీలకూడదు, కలిసికట్టుగానే వైసీపీని ఎదుర్కొంటాం. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఒంటరిరాగం ఎత్తుకోవటం వెనక అనేక కారణాలున్నాయి. ప్రత్యేకించి జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. అయితే ఇందుకు రాష్ట్ర నాయకత్వం కలిసి రావటం లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తాను చెప్పిన ప్రకారం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పనిచేసి ఉంటే అసలు టీడీపీతో అవసరమే ఉండేది కాదంటున్నారు. టీడీపీతో పొత్తుకు సిద్ధమైనప్పటికీ 20 సీట్లు మాత్రమే ఇస్తానటం జనసేనానికి మింగుడు పడటం లేదట. అందులో భాగంగానే జనసేన క్రమంగా టీడీపీకి కూడా దూరం జరుగుతూ ఒంటరి ప్రయాణం వైపు అడుగులు వేస్తోంది. చావోరేవో ఒంటరిగా ఎదుర్కోవటం అనేది పార్టీలకు ఉండాల్సిన సిద్ధాంతం. ఇతర పార్టీలతో ఏకీభవించలేకే కదా కొత్త పార్టీ పెట్టేది. మరి పొత్తు పెట్టేసుకుంటే ఇక పార్టీ ఎందుకు, సిద్ధాంతం ఎందుకు అన్న ప్రశ్నను ఇన్నాళ్ళు జనసేన ఎదుర్కొంది. అందుకే టీడీపీ దోస్తానికి కటీఫ్ చెప్పాడని టాక్. ఇదే సమయంలో బీజేపీతోనూ కలిసి పనిచేయకూడదని పవన్ నిర్ణయించుకున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ బీజేపీతో జట్టు కడితే ఏపీలో ఉన్న మైనారిటీలు దూరం అవుతారని పవన్ భావిస్తున్నారు. అందుకే అటు టీడీపీ ఇటు బీజేపీకి దూరంగా ఉండాలనే ప్లాన్ లో భాగంగానే ఒంటరి పోరుపై పవన్ అలా మాట్లాడారని క్లియర్ గా తెలుస్తోంది. జనసేన అండగా నిలబడిపోతామని నాకు నోటి మాట సభలు, పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరిగా వెళ్ళటానికి కూడా వెనకాడదు. సీఎం పదవి కోసమేనా పవన్ ఆరాటం? ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇక ఏపీ ఓటర్లు వీలైనంత వరకు ఏదో ఒక పార్టీని గెలిపించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇదివరకు వైసీపీ విషయంలోనూ అదే జరిగింది. పొత్తుల కంటే ఒంటరిగా ప్రధానంగా పోటీ చేసే పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు జనసేన విషయంలోనూ ఇదే ఫామ్లా వర్తిస్తుందని ఆశపడుతున్నారు. ఇతర పార్టీలతో కలవటం కంటే గెలుపో ఓటమో ఒంటరి ప్రయాణమే మేలు అని జనసేన క్యాడర్ కూడా లోపల అనుకుంటోంది. అందుకే పవన్ ఒంటరిగా గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని, అది అందరూ సపోర్ట్ చేస్తే పెద్ద విషయమేమీ కాదన్నారు. గతంలో జరిగిన సభలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభలో మాట్లాడారు. కాపు కులస్తులు ఎదగాలంటే ఇతర కులస్తులను కలుపుకోవాలని ముందుకు పోవాలన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లు సీఎం అయితే అందరినీ కడుపులో పెట్టుకోవాలన్నారు. గతంలో కులపిచ్చి లేదన్న పవన్ తాజా స్పీచ్ లో మాత్రం కులాలపైనే అధికంగా మాట్లాడారు. ఇలా మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కులాల ప్రస్తావన తీసుకురావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 98% రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వేశారు. మీరు ఆలోచించండి, అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే యాదవులు ఏమనుకోవాలి, గౌడ కులస్తులు ఏమనుకోవాలి, కాపులు ఏమనుకోవాలి, బలిజ కులాలు ఏమనుకోవాలి, ఎస్సీలు ఏమనుకోవాలి, ఇంకా డక్కలు, చిందు, ఇవన్నీ ఇంకా ఇలాంటి కులాలకి, రెల్లి కులాలకి అసలు చాయిసే లేదు. ముస్లిం మైనారిటీలు ఏమనుకోవాలి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంతసేపు ఒక్క కులంతో మీరు నింపేస్తే అన్ని పదవులు, ఇది అన్యాయం.
ఈ సమాజంలో ఒక్క కులం కింద అన్ని కులాలు ఊడిగి చేయడానికి జనసేన వ్యతిరేకం. జనసేన పెట్టి 9 ఏళ్లు దాటింది, 10వ సంవత్సరం మొదలైంది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి 10 ఏళ్లు దాటేస్తాయి. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని సైతం దక్కించుకోవాలని అనుకుంటోంది. అయితే ఇక్కడే రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఓ కోణం నుంచి చూస్తే ఇది అసాధ్యం, మరో కోణం నుంచి చూస్తే ఇది సాధ్యమే. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ఉన్నట్లు కనిపించిన టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ఓటర్లు. అదే సమయంలో వైసీపీకి కూడా మరో రకంగా షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా, ఏకంగా 151 సీట్లు ఇచ్చారు. దాంతో ఫ్యాన్ పార్టీ సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాంటి అనూహ్య విజయం తమకు కూడా దక్కాలని ఇప్పుడు జనసేన కోరుకుంటోంది. 151 సీట్లు కాకపోయినా అధికారం దక్కించుకునేందుకు వీలయ్యే సీట్లు వస్తే చాలని కోరుకుంటోంది. అలా ఒక్క సీటు నుంచి ఒకేసారి అధికారంలోకి రావటం సాధ్యమా కాదా అన్నది ఏపీ ఓటర్ల చేతిలోనే ఉంది. ఒకప్పుడు వైసీపీ కూడా ఏమీ లేని పార్టీయే, ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ. అలాంటి పార్టీని ఎదుర్కొనేందుకు ఒంటరిగా వెళ్తే ఏమవుతోంది? గెలిచినా గెలవకపోయినా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీగా జనసేన ధైర్యంగా పోరాడిందనే విషయం జనాలకు తెలుస్తోందని జనసేనాని భావిస్తున్నారు. పొత్తు లేకుండా వెళ్తే అన్ని చోట్ల పోటీ, తద్వారా రాష్ట్రమంతా జనసేన సమానంగా విస్తరిస్తుందనేది పవన్ ప్లాన్. పొత్తులనేవి ఎన్నికల తర్వాత అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. కానీ ఎన్నికలకు ముందే పొత్తు సరికాదనే అభిప్రాయం జనసేన క్యాడర్లో కనిపిస్తోందట. మరి జనసేనాని హింటిచ్చినట్టుగా రూట్ మార్చుతారా లేక పొత్తులతోనే సాగుతారా తెలియాలంటే ఇంకాస్త సమయం ఆగాల్సిందే.